करोना को संबंधी 2DG ड्रग मंची फलिता DRDO శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో తొలిసారి అది పరీక్షించడం జరిగింది। ఆ పరీక్షలో మంచి ఫలితం అయితే వచ్చిందని చెప్పాలి। ఇప్పటివరకు కరోనాకు సంబంధించి సపోర్టివ్ మెడిసినే తప్ప దీనికంటూ ఒక ప్రత్యేకమైన మెడిసిన్ లేని పరిస్థితి। రెమ్డిసివర్ కాస్త ఉపశమనం అయితే ఇస్తుంది, దానికి సంబంధించి కూడా WHO ICMR రెమ్డిసివర్ పెద్దగా ప్రయోజనం లేదని తేలిందని చెప్పి చెప్తా ఉన్నారు। అలాగే చాలా మెడిసిన్స్ ఐవర్మెక్టిన్ కావచ్చు, ప్లాస్మా థెరపీ కావచ్చు, తర్వాత HCQ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మొదట్లో ఇవన్నీ పనిచేస్తాయని అనుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపట్లేదని తేల్చేసిన పరిస్థితి। అయితే 2DG డ్రగ్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుందని శాస్త్రవేత్త అందరూ కూడా దీని మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి। అటు DRDO CCMB సహకారంతో దీన్ని తయారు చేయడం చేసిన విషయం అందరికీ తెలిసిందే। ప్రస్తుతం ఈ 2DG డ్రగ్ని ఒక చోట ప్రయోగించారు, మధ్యప్రదేశ్లో సంతోషి గోయల్ అనే ఒక 70 ఏళ్ల మహిళ మీద దీన్ని ప్రయోగించడం జరిగింది। ఆవిడికి కోవిడ్ నెలన్నర క్రితం వచ్చింది, అయితే కోవిడ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లెవెల్ సమాంతం పడిపోయే పరిస్థితికి వస్తే ఆమెను మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు। జాయిన్ చేసిన మీదట ఆమెకి రొమ్ము క్యాన్సరు, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, చాలా బహుళ జబ్బులు ఉన్నాయి ఆమెకి। అయితే ఈమెయితే మంచి కేస్ స్టడీగా బాగా ఉపయోగపడుతుంది అనుకుని ఆ కేస్ స్టడీగా తీసుకోవాలన్న ఉద్దేశంతో DRDO తెలపడం, వాళ్ళు ఒక 4 సాచెట్స్ పంపించడం జరిగింది। అయితే మొదటి సాచెట్ వేయగానే ఆమె ఆక్సిజన్ లెవెల్స్ 65 నుంచి 94 చేరుకున్నాయని చెప్తున్నారు। సో ఇది ఒక మంచి ఫలితం। అయితే కాసేపటి తర్వాత మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయని చెప్పారు డాక్టర్లు, కానీ DRDO సూచించిన దాని ప్రకారం అయితే 8 నుంచి 10 సాచెట్స్ వాడాలి, అప్పుడే ఇది స్థిరంగా ఉంటుందని చెప్తున్నారు। మొత్తం మీద అయితే స్టార్టింగ్లో ఒక్కసారి గంటలోనే ఆమె లేచి కూర్చుంది, ఆక్సిజన్ లెవెల్ సమాంతం పెరిగినాయి, ఇదైతే శుభ సంకేతంగానే మనం చూడాలి। మరి దీన్ని 8 సాచెట్స్ వాడిన తర్వాత అది స్థిరంగా ఆక్సిజన్ లెవెల్ ఉండినట్టయితే కనుక ఇది ఒక మంచి కేస్ స్టడీ అవుతుంది। ఆ తర్వాత దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది, ఆ వీడియోలో ఏం చెప్పారు ఒక్కసారి చూడండి। ये NRBM मास्क, इसको NRBM मास्क बोलते हैं, ये 14 लीटर पे थी और 92 का सैचुरेशन था। अभी हमने एक घंटे बाद सैचुरेशन कम करा है, 10 लीटर्स पर है NRBM में और सैचुरेशन आ रहा है। स्कोप पे आप लोग देख सकते हैं कि 94 का सैचुरेशन है। अभी पाउच को दिए हुए, सैशेट को दिए हुए 1 घंटा 10 मिनट ही हुआ है, इसका इफेक्ट 1 घंटे में ही दिख रहा है जो आप स्कोप पे देख सकते हैं 10 लीटर पर।